నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. తమ పంట భూములను కాపాడుకునేందుకు రైతులు చేసిన పోరాటం ఫలించింది. కామారెడ్డి, జగిత్యాల పట్టణాల్లో కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలంటూ వారు చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం తలొగ్గింది. ఈ రెండు చోట్ల మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియలను నిలిపివేస్తూ మున్సిపల్ పాలక వర్గాలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. రైతుల భూములు ఎక్కడికి పోవని, ఆవేదన చెందవద్దని ప్రకటించాయి. రైతుల భూములకు నష్టం కలగకుండా ప్రణాళికలను రూపొందిస్తామని అధికారులు తెలిపారు. తమ పంట భూములను కాపాడుకునేందుకు రైతులు చేసిన పోరాటం ఫలించింది. కామారెడ్డి, జగిత్యాల పట్టణాల్లో కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలంటూ వారు చేపట్టిన ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గింది. ఈ రెండు చోట్ల మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియలను నిలిపివేస్తూ మున్సిపల్ పాలక వర్గాలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి, కామారెడ్డి, జగిత్యాల మున్సిపాలిటీలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం రద్దు చేసింది. ఎందుకంటే మాస్టర్ ప్లాన్ లో తమ భూములు కోల్పోతున్నామని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్నారు. కామారెడ్డికి చెందిన రైతులు గత 45 రోజులుగా ఆందోళన చేపట్టిన నేపథ్యంలో తమ పంట పొలాలు సుమారు 1000 ఎకరాల వరకు తమ 8 గ్రామాలకు సంబంధించిన వీలైన గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. అయితే ఆందోళన చేపట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో తమ భూములు ఇవ్వము, మేము మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పారు. నిన్న మున్సిపల్ ముసాయిదా సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నాం, రైతుల నుండి ఒక ఎకరం కూడా భూమి, ఒక గుడ్డ కూడా భూమి తీసుకోలేమని చెప్పి మాస్టర్ ప్లాన్ రద్దు చేశారు. దీనికి సంబంధించి రైతులు మాత్రం పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేశారు. మరి తమ భూములు కోల్పోతున్నామని ఆవేదనతో ప్రభుత్వం దిగి వచ్చింది, తమకు న్యాయం జరిగిందని చెప్పి కామారెడ్డికి సంబంధించిన రైతులు కానీ, జగిత్యాల జిల్లాకు సంబంధించిన రైతులు కానీ పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఇకనైనా రైతుల పట్ల పక్షపాతంగా వ్యవహరించాలి, తమ భూములు కోల్పోకుండా ఎప్పుడైనా సరే రైతుల పట్ల ఉండ ప్రభుత్వము రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి ఆందోళన తప్పవని చెప్పి రైతులు కూడా ఒక మాటను హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్పవచ్చు. మనిషి తమ పంట భూములను కాపాడుకునేందుకు రైతులు చేసిన పోరాటం ఫలించింది. కామారెడ్డి, జగిత్యాల పట్టణాల్లో కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలంటూ వారు చేపట్టిన ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గింది. ఈ రెండు చోట్ల మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియలను నిలిపివేస్తూ మున్సిపల్ పాలక వర్గాలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. రైతుల భూములు ఎక్కడికి పోవని, ఆవేదన చెందవద్దని ప్రకటించాయి. రైతుల భూములను నష్టం కలగకుండా ప్రణాళికలను రూపొందిస్తామని అధికారులు తెలిపారు.
తమ పంట భూములను కాపాడుకునేందుకు రైతులు చేసిన పోరాటం ఫలించింది. కామారెడ్డి జగిత్యాల పట్టణాల్లో కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలంటూ వారు చేపట్టిన ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గింది. ఈ రెండు చోట్ల మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియలను నిలిపివేస్తూ మున్సిపల్ పాలకవర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. రైతుల భూములు ఎక్కడికి పోవని ఆవేదన చెందవద్దని ప్రకటించాయి. రైతుల భూములకు నష్టం కలగకుండా ప్రణాళికలను రూపొందిస్తామని అధికారులు తెలిపారు. తమ పంట భూములను కాపాడుకునేందుకు రైతులు చేసిన పోరాటం ఫలించింది. కామారెడ్డి జగిత్యాల పట్టణాల్లో కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలంటూ వారు చేపట్టిన ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గింది. ఈ రెండు చోట్ల మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియలను నిలిపివేస్తూ మున్సిపల్ పాలకవర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. రైతుల భూములు ఎక్కడికి పోవని ఆవేదన చెందవద్దని ప్రకటించాయి. రైతుల భూములకు నష్టం కలగకుండా ప్రణాళికలను రూపొందిస్తామని అధికారులు తెలిపారు. తమ పంట భూములను కాపాడుకునేందుకు రైతులు చేసిన పోరాటం ఫలించింది. కామారెడ్డి జగిత్యాల పట్టణాల్లో కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలంటూ వారు చేపట్టిన ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కొరస్పాండెంట్ రిషికేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రిషికేష్, జగిత్యాల మాస్టర్ ప్లాన్ కు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని చెప్పొచ్చు. మొత్తంగా కూడా జగిత్యాల మాస్టర్ ప్లాన్ ముసాయిదాను దాదాపుగా 2041 మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ఎట్లాంటి అవగాహన లేకుండా తీర్మానాలు చేశారంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రధానంగా ఏదైతే 2041 ముసాయిదాకు సంబంధించి దాదాపుగా 6,000 హెక్టార్లకు పైగా ఈ యొక్క ఏదైతే పట్టణ విస్తరీకరణ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా అనేకమైనటువంటి రిక్రియేషన్ జోన్, అదే విధంగా బఫర్ జోన్ తో పాటుగా ఇండస్ట్రియల్ జోన్, అదే విధంగా పార్కులు, స్థలాలు, ఇలా అనేక రకాలైనటువంటి రాదారుల విస్తరణ, ఇలా అనేక అంశాలను 2041 సంవత్సరానికి గానుగా పట్టణ ప్రణాళికను రూపొందించారు. దీంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ అభివృద్ధికి సంబంధించి జగిత్యాల పట్టణ విస్తరీకరణ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉండింది. దీనికి సంబంధించి ఇప్పటికే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తొలుత రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఏదైతే తమ భూములపై హక్కులు కోల్పోవడమే కాకుండా సారవంతమైనటువంటి భూముల్ని కోల్పోతామంటూ కూడా
ఆ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ రైతులకు అనుగుణంగానే ఆ పాలక మండలి సభ్యులు కావచ్చు, అదే విధంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి తీర్మానాలకు సంబంధించినటువంటి కమిటీలు కావచ్చు, ఆ సంఘీభావాన్ని ప్రకటించాల్సిన పరిస్థితి ఆవశ్యకత ఏర్పడ్డాయి. తొలుత ఏదైతే అధికార పార్టీకి చెందినటువంటి నేతలు ఆ అటు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, పాలక మండలి కావచ్చు, కొంత తీర్మానాన్ని అంగీకరించినటువంటి పరిస్థితి ఉండింది. అయితే అస్లాబాద్, మోతే, తిరుమలాపూర్, తిమ్మాపూర్ ఇలాంటి అనేక చుట్టుపక్కల ఉన్నటువంటి మోతే వరకు, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఏదైతే వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 15 రోజులకు పైగా ఇటు రైతులు అటు గ్రామ పంచాయతీ సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. తమ ప్రధానంగా తమకు నివాసం ఏదైతే అంగీకరించేటువంటిది ఆ గృహ నిర్మాణానికి సంబంధించి కూడా హౌస్ ట్యాక్సెస్ పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉండింది. ఇల్లు నిర్మాణానికి దాదాపుగా 5,000 రూపాయలు చెల్లిస్తే సరిపోయేటువంటి పరిస్థితుల నేపథ్యంలో అది 5,00,000 రూపాయల వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల్లో ఇలా అనేకమైనటువంటి అనుమానాలు, అదే విధంగా దీనికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం పైన ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధి మాట దేవుడేరు కానీ తమ హక్కులు, తర్వాత ఏదైతే గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాల పైన తమకు పెద్ద ఎత్తున భారం పడుతుంది అంటూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి యావర్ రోడ్డు విస్తరణ కావచ్చు, ఇటు సంబంధించినటువంటి విస్తరణ కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అదే విధంగా రిస్కేష్